పోతలపట్టు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ బాబు అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమానికి వేలాది మంది జనం తరలివచ్చారు. రంగంపేట క్రాస్ నుంచి జనసందోహంతో భారీ ఊరేగింపుగా వచ్చిన ఎంఎస్ బాబు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో కాంగ్రెస్ 15 స్థానాల్లో గెలుపు ఖాయమని తెలిపారు. ఏపీలో చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ కాంగ్రెస్కు గుర్తింపు లభించిందని, 15 సీట్ల వరకు ఖచ్చితంగా గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. దీనంతటికీ కారణం వైఎస్ షర్మిల కృషి వల్ల ఆంధ్రప్రదేశ్లో గుర్తింపు లభించిందన్నారు. ఏపీ ప్రజలు కాంగ్రెస్ను ఆదరించండి, భవిష్యత్తు బాగుంటుందని, కాంగ్రెస్కు ఓటు వేసి తనను గెలిపించాలి అని ఆయన అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి జగపతి, తమణంపల్లి మాజీ ఎంపీ రవికుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభిమానులతో ఈరోజు నాకు ఆశించిన మా పోతలపట్టు అభిమానులు, మా అమ్మతాతలు, మా అక్క అమ్మలు ప్రతి ఒక్కరు కూడా సరి నాతో పాల్గొన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మొట్టమొదటిసారిగా మొదటి విజయం అని చెప్పాలి. విజయానికి అడ్డు లేదని కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఎన్నో చరిత్రలో చూచిన మా పోతలపట్టు ప్రజలకి ఎప్పటికీ రుణపై ఉంటాను. ఎందుకంటే ఈరోజు చూస్తున్నారు మా సరిమలమ్మ గారి ఆశస్సులతో, ఈరోజు సోనియామ్మ గారి ఆశస్సులతో, రాహుల్ గాంధీ గారి ఆశస్సులతో, మల్లికార్జున గారి ఆశస్సులతో, మేమందరూ కూడా డీకే గారు, మన డిప్యూటీ సీఎం గారు ఆశస్సులతో ఈరోజు మొట్టమొదటిసారిగా నేను మంచి విజయంగా ఈరోజు నామినేట్ చేస్తున్నాను. మీరందరూ కూడా మా ప్రజలు ఏ విధంగా నాకు ఆశిస్తున్నారు, ఏ విధంగా నాకు అడుగడుగ్గా నాకు అన్ని విధాలుగా ఉండి ఆశిస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క విజయమే కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా మంచి విజయం తెస్తారు.